ఆకార్ పటేల్ నియంత అంతం రాజకీయ ఊహా చిత్రానికి రూపం ఆఫ్టర్ మెస్ ఇంగ్లీష్ నావెల్ని తెలుగులోకి నియంత అంతం పేరు మీద తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది అనువాదకులు ఎన్ వేణుగోపాల్ గారు ఈ నియంత అంతం కథా వృత్తాన్ని మనం ఇతివృత్తాన్ని కొద్దిగా చదువుకుందాం మరి ఈ పరిచయం చేసుకుందాం మనం ఈ నవల యొక్క పరిచయం నియంత అంతం ఇది మన ప్రభుత్వ పనితీరు మీద నవలారూప విమర్శ రాజకీయ ఊహా చిత్రానికి నవలారూపం ఇంకా నిర్మాణం కూడా కాని ఒక ఆసుపత్రిని అప్పటికప్పుడు ముందువైపు మాత్రం ముస్తాబు చేసి ప్రారంభోత్సవం చేయడానికి పెద్దఐనా వస్తున్న సన్నివేశంతో నవల మొదలవుతుంది కెమెరాల ఏర్పాట్లు ఏ కోణంలో అయితే పెద్ద బాగా కనబడతాడో ఏర్పాట్లు చేయడం అలంకారాలు భజనలు స్కోత్కర్ష వంటి అనేక సూచనలు ఆయన ఎవరో పాఠకులకు స్పష్టంగానే తెలియజేస్తాయి ఆయన తన గొప్పలు చెప్పుకునే తనకంటే ముందు వారిని తోలనాడే ఉపన్యాసం చేసి ఆసుపత్రిని ప్రారంభించడానికి రిమోట్ నొక్కి వేదిక దిగి ఆసుపత్రి వైపు అడుగులు వేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే మరణిస్తాడు సర్వస్వం తానే అయిన పెద్దఐన అలా అర్ధాంతరంగా చనిపోతే ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఈ నవల ఇతివృత్తం పెద్దయినకు భుజంగా ఉండిన జయేష్ భాయ్కి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వామీజీకి అధికారం కోసం కుమ్మలాట మొదలవుతుంది ఆ కుమ్మలాట ముగిసేలోగా తాత్కాలిక ఏర్పాటుగా ఒక మహిళ అధికార పీఠం ఎక్కుతుంది ఆ క్రమంలో పెద్దయిన అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన చేసిన పనులు ప్రవర్తన ఆయన మాటలు అన్నీ మళ్ళీ మళ్ళీ పునశ్చరణకు వస్తూ ఒక గణతంత్ర రాజ్యపు ప్రధానమంత్రి కార్యాలయం దానికి అనుబంధంగా గృహ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎట్లా పనిచేశాయో సంచలనాత్మక దిగ్భ్రాంతికర జుగుప్సాకర వాస్తవాల కుంభ కంకాళాలు ఎన్నో బయటపడతాయి ప్రజల కోసం ముఖ్యంగా ఆదివాసీల కోసం మేలైన పని ఏదైనా చేయాలని తాత్కాలిక మధ్యంతర ప్రధానమంత్రి అతి చిన్న ప్రయత్నం ప్రారంభిస్తే వ్యవస్థను యథాతథంగా కాపాడే శక్తులు ఆ ప్రయత్నాన్ని ఎట్లా అడ్డుకుని ఆమె పదవిని ఊడగొడతాయో తర్వాతి పరిణామాలు చూపుతాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి